హుజరాబాద్ లో పోలీసులే స్వయంగా రక్షణ కల్పించి అధికార పార్టీ డబ్బులు పంచేలా చేశారని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. ఉప ఎన్నిక సందర్భంగా కమలాపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో మద్యం ఏరులై పారిందని 100 కోట్ల రూపాయలు పంపిణీ చేశారని ఈటల ఆరోపించారు. ప్రజలే బహిరంగంగా తమకు డబ్బు అందలేదని చెప్పడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా ఆయన అభివర్ణించారు. ఈటల రాజేందర్ ను అసెంబ్లీలో చూడొద్దని సీఎం కేసీఆర్ పంతం పట్టిస్తున్నారని, అందుకే అధికార యంత్రం సాయంతో సర్వశక్తులు ఒడ్డుతున్నారని ఆరోపించారు. ప్రజలంతా దీన్ని ఎదుర్కోకపోతే సమాజం బానిసత్వంలోకి వెళ్లిపోతుందని, ఆత్మగౌరవం ధర్మాన్ని గెలిపించుకోవాలని ఈటల పిలుపునిచ్చారు.